అంటే నాకు షోకి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను, ఇంటికి ఫోన్ చేస్తే తను మెసేజ్ చెప్తారు, లిఫ్ట్ చేశారు. నాకు తెలియదు ధనరాజు బిగ్ బాస్కి వెళ్ళాడన్న విషయం, నాకు తెలియదు అప్పటికి తెలియదు. ఫస్ట్ డే సెకండ్ డేనో చేశాను కాల్. అప్పుడు ఏమన్నారంటే తను, లేదన్నా నాకు ఇది మొత్తం బిగ్ ధనరాజు మొత్తం చివరి వరకు ఉండాలని కంకణం కట్టుకుని వెళ్ళాడు, ఖచ్చితంగా గెలిచి వస్తాడు అని చెప్పారు. అంటే అంత అంత ప్రిపేర్ అయ్యి అంటే ఖచ్చితంగా గెలిచాలి, గెలవాలి అని ప్రైజ్ మనీ. అలాంటి ధనరాజు మధ్యలో అంత వెనక్కి ఎందుకు వస్తాడు, ఎందుకు ప్రిపేర్ అయిపోయాడుగా? దీని మంచి క్వశ్చన్ వేసేది మంచిగా. బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ నేను చూడలేదు సార్, హిందీ వెర్షన్ కానీ అని మా ఆవిడ రెగ్యులర్గా చూసేది. నేను తమిళ్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది, ఒక నేను వెళ్ళేటప్పటికి 15వ రోజు 16వ రోజు కరెక్ట్గా 15-16 మధ్యలో ఉంటుంది. తమిళ్ చూసాను, ఏంటి నవ్వు, నేనే నవ్వేసుకున్నాను. ఏంటి ఫోన్ లేదా, ఏం పేపర్ లేదా, ఓ పేపర్ లేకపోతే ఫోన్ లేకపోతే ఉండలేరా, ఏంటి జనాలు కలవరా, ఓహో సరేలే ఒక్కలే, ఈ టైప్లో అనుకున్నాను. నేను మా ఆవిడ చెప్పింది, నువ్వు ఉండలేవు, నువ్వు వస్తే ఫస్ట్ వీక్ వచ్చి లేదా చివరి వరకు ఉండి, మధ్యలో వచ్చేస్తున్నాను, బిగ్ బాస్ విన్నాను నేనే, నీకు తెలుసు ఆ విషయం, నేను వెళ్తాను, వెళ్ళంగానే నా ఎంటర్టైన్మెంట్ అంతా చేసేసుకుని నా పని ఏదో నేను చేసుకుంటాను, నాకు ఎందుకు ఎవరు విన్నర్షిప్, నేను మరీ అంత బ్యాడ్ కంపెనీని కాదు, నాకు ఆ విషయం తెలుసు, నీకన్నా తెలుసు కదా పోని, నువ్వు బిగ్ బాస్ రెగ్యులర్గా చూస్తున్నావు కదా అని. సరే ఆలోచించుకున్న తర్వాత నేను ఆ యుఎస్ నుంచి వచ్చాను, వచ్చిన తర్వాత మళ్ళీ అడిగింది ఆలోచించుకోమని. దాని తర్వాత షూటింగ్ అనంతపురం వెళ్ళాను, అప్పుడు అడిగింది ఆలోచించుకోమని. నేను అగ్రిమెంట్ కూడా చేయడానికి వెళ్తున్నాను, నువ్వు నన్ను ఆపకు, ఆమె విన్నర్ బిగ్ బాస్, నేను విన్నర్, నువ్వు వచ్చిన తర్వాత మీ ఆయన బిగ్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను, అక్కడ టాస్క్లు నువ్వు చేయలే, ఈ టాస్క్లు తొక్కలు ఇవన్నీ వదిలేసేస్తాను, మనకు అది ఐడియా లేదు, మనం వెళ్తే ఏదో ఒకటి నేర్చేసుకుంటాం, ఏదైనా సరే నేర్చేసుకుంటాం, నేర్చుకోలేని ఏది పెట్టరు కదా సార్ ఎక్కడే అని. వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేక్ అని చెప్పి బిగ్ బాస్ డైరెక్టర్ వచ్చి చాలా బాగా చేయాలి అన్నారు, బిగ్ బాస్ విన్నర్ నేనే, మీరు ఏది కంగారు పడకండి, ఇప్పుడు అనౌన్స్ చేసేసుకోవచ్చు మీరు, బాగా నవ్వాడు అనమాట. సరే లోపలికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అన్నారు. వన్స్ నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నేను దీనిగా వీళ్ళందరూ నన్ను జాగ్రత్త ఇది అన్నారు, వెళ్ళగానే తెలిసిన వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళగానే మొత్తం తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇదేంటిది స్మోక్ జోన్, సిగరెట్ పంపిస్తారు అయిపోయింది, ఇక్కడ ఏముండదు, మందు మనకు అవసరం లేదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు లైఫ్లో. వీళ్ళందరితో జోకులు చేసుకుంటారు, ఎన్ని ఏంటి కెమెరాలు ఎన్ని ఉంటాయి, 60 కెమెరాలు అంతే, శనివారం తారకన్న వస్తాడు ఎవరు బాగాలేదు చెప్తారు, ఎలిమినేట్ అయిపోతారు. అంతగా మనకు నచ్చకపోతే బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేనని చెప్తాను, అంతకు మించి ఏముంది. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్, ఎందుకంటే వెళ్ళే ముందు నవదీప్ ఫోన్ చేశాను, నవదీప్ ముమేత్ గాను ఇద్దరు సెలెక్ట్ అయ్యారని లీక్ అయింది నాకు, మిగతా కంటెస్టెంట్లు తెలీదు, వాళ్ళిద్దరు విషయం నాకు బాగా తెలిసిపోయింది. బాబాయ్ ఏంటి పరిస్థితి, ఉండగలం అంటావా, మనం అవుట్డోర్కి వెళ్తాం కదా, అంతే ఇది ఉంటాం, నచ్చపోతే వచ్చేస్తాం అన్నాడు. ఇదే మైండ్లో పెట్టుకున్నాను, వెళ్తాం నచ్చపోతే వచ్చేస్తాం అని. నేను 3 వారాల కన్నా ఎక్కువ ప్రిపేర్ కాకుండా బట్టలు పెట్టుకెళ్ళి, మీరు చూస్తే షోలో వేసింది వేసినట్టు ఉంటుంది. లోపలికి వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ ఇన్సిడెంట్, నేను ఏడవడానికి గల కారణంతో జరిగిన ఇన్సిడెంట్ సమీర్, ఆర్టిస్ట్ సమీర్. ఓకే, ఎలా? అంతకుముందు ఇల్లు గురించి కూడా గుర్తురాని నాకు, సంపూర్ణేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏ చేస్తే లోపల బిగ్ బాస్ దాని మీరు సంపూని చూసుకోవాలి అనగానే సంపూకి అబద్ధాలు చెప్పేసి నేను. అసలు ఎంత వచ్చింది తెలుసా, నాకు 2000 వస్తే ఓటింగ్, నీకు 30 లక్షలు, ఏంటయ్యా నీ క్రేజు అని అతనికి ఒక ధైర్యం చెప్పే ప్రాసెస్లో, అలా ప్రాసెస్లో అబద్ధాలు చెప్తూ తను ఒక 1 వీక్ ఉంచాను ఎక్స్ట్రా. ఓకే, లేకపోతే అతనికి ఏంటంటే ఊర్లో బయట దిగంగానే ఒక ఫ్యామిలీ వాళ్ళ పాపని పిల్లల్ని తీసుకునే స్కూల్లో తనే దింపడం, పొద్దున్న లెగ్గానే అవ్వలు అయ్యలు ఎవరో పంచాయతీ ఇవన్నీ చూసిన వ్యక్తికి లోపల వీళ్ళనే పొద్దునుంచి సాయంకాలం వరకు చూస్తున్నాం, మళ్ళీ రేపు వీళ్ళని చూడాలి, ఎల్లుండి వీళ్ళని చూడాలి, ఇప్పటికీ 6-7 రోజులు అయిపోయింది వీళ్ళనే చూస్తున్నాం, ఫోన్ లేదు, పేపర్ లేదు, టీవీ లేదు, బిగ్ బాస్ మాట్లాడినప్పుడే తప్ప మనం మాట్లాడితే బిగ్ బాస్ ఆన్సర్ ఇవ్వడు, వీళ్ళు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు, ఒకళ్ళు బాత్రూమ్ కడగాలంటారు, ఒకళ్ళు గార్డెన్ క్లీన్ చేయాలంటారు, ఒకళ్ళు అన్నం ఉంటారు, అంటే మనిషికి ఇంతే అన్నం, 5 కేజీలు బియ్యం వస్తుంది, 5 కేజీలు ఆటా వస్తుంది, 4 దోశపిండిలు ప్యాకెట్ వస్తుంది, పొద్దున్న దోశపిండిలు వేసుకుని మధ్యాహ్నం 1 పూట రైస్ వండి రాత్రి చపాతి ఖచ్చితంగా తినాలి, ఇలా మనం 70 రోజులు ఉంటే 70 రోజులు ఉండిపోవాలి ఈ కాన్షియస్తో పాటు.
తనకి ఇంకేం కనపడలేదు, సౌండ్స్ లేవు. ఓన్లీ ఆ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో దీనికన్నా కొంచెం డబుల్ ఉన్న ఏరియా మాత్రం కట్ అయి ఉంటుంది పైన ఆకాశం. ఆ 24 అవర్స్ వాటర్ లోనావాలలో వర్షం పడుతూనే ఉంటుంది, సూర్యుని చూడలేదు ఇప్పటి వరకు. అలా కాకుండా మాకు ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు ఈ అద్దాల రూమ్లో పెట్టి గార్డెన్ లాన్ ఉన్నది పైన ఓపెన్ కదా మొత్తం కాదు, ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత ఉందో స్విమ్మింగ్ పూల్ ఏరియా అంతవరకే పైన కనిపిస్తుంది. కానీ 24 అవర్స్ వాటర్ వాన్ వస్తూనే ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి లేదు. సూర్యుడిని నేనున్న 40 రోజుల్లో 9 సార్లు చూశాను సార్ సూర్యుడిని. అతనున్న 1 వీక్ ఎన్ని సార్లు చూస్తుంటాను మీరు ఆలోచించండి. మహా అయితే 2 ఎండ వస్తే ఎండ ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టే సూర్యుడు రా పిలుచుకునేవాళ్ళు. మాట్లాడడానికి ఎవరు లేరు, ఆ కాకులతోనూ సీతాకోకచిలుకలు ఎప్పుడు వస్తుండే కొత్త కొత్త కలర్స్తో వస్తుండే, దాన్ని పెంచుకుందామని ప్లానింగ్లు ఇట్లుండే.